ఇక్కడే నిర్మించడం జరుగుతుంది ఎందుకంటే ఇండస్ట్రీకి కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఈరు ఇండస్ట్రీలు పూర్తి చేసే లోపలే నేను కన్నెల వాళ్ళకి చెప్పాను ఈ మీరు ఇండస్ట్రీ పూర్తి చేసే లోపలే మేము ఈ సబ్స్టేషన్ కూడా 133/33 kV సబ్స్టేషన్ కూడా పూర్తి చేసిస్తామని కూడా వారికి చెప్పాను అదే విధంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా ఇంకా మనం ఇంకా పెద్ద సబ్స్టేషన్ ఒకటి మన పుంగనూరు దగ్గర చెదల దగ్గర 220/133 kV సబ్స్టేషన్ కూడా నిర్మిస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఎందుకంటే ఏ ఇండస్ట్రీ అయినా ఇక్కడ రావాలంటే వాళ్ళకన్నీ కూడా మౌలిక వసతులు అన్నీ ఉండాల ఏమీ లేకుండానే మనం నీళ్లు కావాలా పవర్ కావాలా మిగతా రోడ్ సౌకర్యాలు కావాలా ఇవన్నీ కావాలి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి మనం వారికి చెప్పడమే కాకుండా వారికి మన మీద కూడా నమ్మకం ఉంటుంది ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వారి కాలశ్రీలో ఈ ఫ్యాక్టరీని నడుపుతూ ఉన్నారు కాబట్టి ఈ జిల్లాలో ఎవరు ఏమీ కూడా వారికి తెలుసు కాబట్టి వారి నమ్మకం నుంచి ఇక్కడ వచ్చిన దానికి నేను ఐ రియలీ అప్రిషియేట్ హిస్ గెస్చర్ అండ్ మనం మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను తప్పకుండా ఈ ఇండస్ట్రీ బాగా ప్రాస్పర్ కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఉన్నాను మీకంతా కూడా తెలుసు ఈ నెల 3-4 తేదీల్లో వైజాగ్లో విశాఖపట్నంలో మనకు ఈ సమ్మిట్ జరిగింది ఇన్వెస్ట్మెంట్స్ సమ్మిట్ దాంట్లో 13 లక్షల కోట్లు వచ్చారంటే మనం ప్రీతమ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైన నమ్మకం ఇండస్ట్రియలిస్టుల మీద ఉందో మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను గతంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇట్లా సమ్మిట్లు చేశాడు కానీ ఏది కూడా కార్యరూపం దాల్చలేదు ఎవరో కాటడు పుట్టడు వచ్చి కోట్లు వేసుకొని వచ్చి తీసుకొని పోయారు తప్ప పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఫస్ట్ టైం మొన్న 3-4 తేదీల్లో వైజాగ్లో వచ్చారనేది మీరందరూ కూడా మీడియాలో కూడా చూసింటారు అదాని కానీ ముఖేష్ అంబానీ కానీ నవీన్ జిందాల్ కానీ ఇలా విధంగా అందరూ చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ మన కంట్రీలో ఉండేవాళ్ళు ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు కేవలం ఫస్ట్ టైం మన ఎనర్జీ డిపార్ట్మెంట్లో అంటే మన ఇంధన శాఖలో 9 లక్షల కోట్లు ఈ 13 లక్షల కోట్లలో ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయని కూడా మీకు మనం చేస్తా ఉన్నారు మరి ఇంత పెద్దగా ఇన్వెస్ట్మెంట్లంతా కూడా ముందుకొచ్చి చేస్తా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం వారు ఇస్తా ఉన్న ప్రోత్సాహం అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను అన్ని రకాల ఇండస్ట్రియలిస్ట్లకు అన్ని రకాల కూడా ఆయన ప్రోత్సాహం చేయడానికి అనేక ఇండస్ట్రియల్ పాలసీలన్నీ కూడా తీసుకు